నేను అరుణ. ఈ రోజు అట్ట మండలం సోమనపల్లి గ్రామంలో ఇవాళ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాన్ని గ్రామస్తులు కండ్ల పండగ నిర్వహించారు. మహోత్సవాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ఆమల నారాయణ, గ్రామ సర్పంచ్ కొల్లూరి స్వప్న సతీష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఊర్లో బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకొని సత్కుంభ సపరివారంతో ప్రజలందరూ కూడా వేద మంత్రోచ్చారణతో వేద పండితులతో అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క గొప్ప వేడుకను నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి దేవతల ఆశీస్సులు మీకందరికీ ఉండాలని, మీరందరూ కూడా ఎండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని పిల్ల పాపలతోని జీవించాలని, వారి దీవెనలు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి గ్రామ దేవతలందరి దీవెనలు మీ అందుకు మీకు అందరికీ ఉండాలని ఈ యొక్క సందర్భంగా మనస్ఫూర్తిగా దేవతలను వేడుకుంటూ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రస్తుత పాలక వర్గంగా ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనము కష్టపడి పనిచేయడంతో పాటు మనకున్న పిల్లలను బాగు చేయాలని ఆలోచన ఉండడంతో పాటు మనకున్నటువంటి కోరికలు ఉండడంతో పాటు ఆ కోరికలన్నీ నెరవేరాలన్నా, మన కష్టానికి తగ్గటువంటి ఫలితం రావాలన్నా ఖచ్చితంగా ఆ దేవుని దీవెనలు, దేవుని ఆశీస్సులు, దేవుని సహకారం అనేది తప్పకుండా అవసరం. ఎంతో మంది కష్టపడ్డటువంటి వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు లేకపోతే చాలా కష్టాలను అనుభవించేటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. సరే, కష్టాలు ఇబ్బందులు అనేటి జీవితంలో అవి రాక తప్పవు. వచ్చినప్పుడు ఆ దేవుని మీద భారం పెట్టి మనం కష్టపడి పనిచేసుకుంటూ పోతే ఆ కష్టాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఏదో ఒక రోజు తప్పకుండా ఆ దేవుడి దీవెనలతో మనం సుఖ సంతోషాలతో తప్పకుండా జీవిస్తాం అనేది మనకు చరిత్రలో చెప్తున్నటువంటి సత్యాలు. ఈ యొక్క ఊర్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా గతంలో కూడా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో శ్రమపడి వాళ్ళని చదివించి పెంచి పెద్ద చేయాలని వాళ్ళు ఎంతో కష్టపడకుండా చేసుకుంటుంటూ వచ్చినటువంటి ఆ కాలం నుండి ఈ కాలం వరకు వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ మనం ఇలా చిన్నపిల్లలం ఇలా మనం కూడా వాళ్ళందరి సహకారం, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళ కష్టానికి ఫలితంగా మనం ఇలా గొప్పగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్పగా మన వారసులు జీవించాలని మనం అందరం కూడా కోరుకుందాం. కలిసిమెలిసి ఉంటేనే మన గ్రామం కానీ మనం కానీ అభివృద్ధి చెందుతాం. ఈ యొక్క ఊర్లో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కలిసికట్టుగా ముందుకు కదలండి. ఆ వంతు బాధ్యతగా ప్రభుత్వం ద్వారా, నా ద్వారా ఏ సహకారమైనా ఏ సహాయమైనా కూడా అందించడానికి సిద్ధంగా ఉంటానని సందర్భంగా ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంత ఘనంగా ఒక బొడ్రాయి మహాలక్ష్మి భూలక్ష్మి మహాలక్ష్మి వేడుకలను మంత్రోచ్చారణలతో, వేద మంత్రోచ్చారణలతో పూజారులు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చాలా గొప్పగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి ఈ యొక్క వాతావరణాన్ని చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఇక్కడికి వచ్చి కోరుకోండి, ఖచ్చితంగా ఈరోజు ఎంతగైతే నిష్ట నియమాలతో ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో 365 రోజులు ఇదే భక్తి శ్రద్ధలతో ఉండాలి. తప్పకుండా మీరు మీరు నిత్య జీవితంలో చాలా గొప్పగా కీర్తించబడతారు, చాలా గొప్పగా బతకగలుగుతారు, చాలా గొప్పగా మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించగలుగుతారని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు ప్రత్యేకంగా తెలియజేస్తూ నా వంతు బాధ్యతగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుకుంటూ ముందుకు పోతున్నాను.
నాతోనైనటువంటి పనులు చేసుకుంటూ పోతున్నాను, నా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పనులు చేసుకుంటూ పోతున్నాను, ఇంకా చేయాలనే తపన ఉన్నది. మీ అందరి ఆశీస్సులు దేవుని ఆశీస్సులతో ఇక ముందు కూడా గొప్పగా సేవ చేసేటువంటి భాగ్యాన్ని అవకాశాన్ని మీరు అందరూ కూడా కల్పించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుకుంటూ సంస్థకు చెందిన ఇక్కడి జీడీకే 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ను ఇవాళ సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సందర్శించి బొగ్గు ఓబీ వెలికితీత పనులను పరిశీలించారు. సందర్భంగా డైరెక్టర్ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రవాణాకు సంబంధించిన వివరాలను ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నుండి సిహెచ్పికి త్వరితగతిన బొగ్గు రవాణా అయ్యేలా చూడాలని, పరిసర ప్రాంతాల్లో దుమ్ము ధూళి లేవకుండా ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రేయింగ్ చేయాలని, రక్షణ చర్యలు పాటించాలని ఆయన సూచించారు. డైరెక్టర్ వెంట ఆర్జీవన్ ఏరియా జీఎం కల్వల నారాయణ, ఎస్ఓ2 జీఎం ఎం రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె చంద్రశేఖర్, ఇంజనీర్ వెంకటేష్, మేనేజర్లు గోవిందరావు, అనిల్ గమాలే, సర్వే అధికారి అలీ, సేఫ్టీ అధికారి కోనగోటి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీమయ్య గ్యాస్ ఏజెన్సీ వారు ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు పరిచయం చేస్తున్న కాంపోజిట్ 2.0 గ్యాస్ సిలిండర్ ను ఇవాళ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ బరువు, బ్లాస్ట్ ప్రూఫ్, రస్ ప్రూఫ్, పేలుడు నుండి రక్షణ, యూవీ ప్రొటెక్షన్ కాంపోజిట్ సిలిండర్ యొక్క ప్రత్యేకతని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, శ్రీమయ్య గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ సముద్రాల మధుసూదన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న నాగరికతకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ శ్రీమయ్య గ్యాస్ ఏజెన్సీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా ఒక సిలిండర్కి సంబంధించి ఒక నమూనాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంతకుముందు ఐరన్గా ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మన ఒక ఫైబర్తో దాంతో చేయడం మూలన బరువు తక్కువగా ఉండడం, తుప్పు పట్టకుండా ఉండడం, అనేక భద్రతకు రక్షణకు ఆస్కారం ఇచ్చినట్టయితే దీని మూలన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉండడానికి మన భద్రత కల్పించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క సిలిండర్ను అందరూ కూడా వినియోగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది మొట్టమొదటిగా మా ఇంట్లోనే ఈ యొక్క సిలిండర్ను మార్పిడి చేయడం జరిగింది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి నమూనా సిలిండర్ను మార్పు చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలిస్తే ఇండియన్ ఆయిల్ కంపెనీకి సంబంధించి వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. సింగరేణికి చెందిన CSP 1 వద్ద గల శ్రీ దుర్గా అమ్మవారి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ వేద పండితులతో చండీ హోమం, విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్యక్రమాలకు అతిథిగా డైరెక్టర్ చంద్రశేఖర్, RG1 జీఎం కల్వల నారాయణ హాజరై పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీఎం క్వాలిటీ NV రావు, CSP SC దాసరి శ్రీనివాస్, అధికారులు రామకృష్ణ, ఆంజనేయులు, ఫిట్ సెక్రటరీ శ్రావణ్, శ్రీనాథ్తో పాటు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన స్టూడెంట్ బస్ పార్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నగరంలోని రాజీవ్ రహదారిపై NSUN నాయకులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, యుగేందర్, పెండ్యాల మహేష్, గట్ల రమేష్, ఓదేలు యాదవ్, కొప్పుల శంకర్, MD రహీం, స్వప్న, స్వరూప, గడ్డం కృష్ణ, అంజన్న, నజీముద్దీన్, లక్ష్మీ ప్రవీణ్, వనమాల, కుమార్, జ్యోతి, రమ, అనసూర్య, లావణ్య, సంధ్య తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అసలు మమ్మల్ని చదువుకోమంటావా, లేకపోతే రోడ్ల మీద ఇట్లనే ధర్నాలు చేసుకుంటా, లేకపోతే కూలి పనులు కొమ్మంటావా, చదువుకుందామంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తలేవు, సరే ఏదో కష్టపడి పనులు చేసుకుంటా ఆ నెల, సరే ఆ గవర్నమెంట్ కాలేజీలలో చదువుకుందామని వస్తే ఇటు బస్సు ఛార్జీలు పెంచుతున్నావు, మమ్మల్ని చదువుకొని ఇస్తావా, లేకపోతే ఈ రోడ్ల మీద ఇట్లనే అర్థ తినమంటావా, రేపటి నుంచి వెళ్ళి మీరు ఈ బస్ స్టూడెంట్ బస్ పాస్లు ఏ విధంగా అయితే పెంచిల్లో పాత రకంగానే వాటిని ఉంచకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం దిగి వచ్చేదాకా మేము ఇలాగే పోరాడతామని NSUN పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలు, దళిత గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి నేదినూరి జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ నగరంలోని భాస్కర్ భవన్ లో జరిగిన మహిళా సమైక్య నగర మహాసభలో ఆమె పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగారు.
నగర కార్యదర్శి ఆసరణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మడికొండ ఓదమ్మ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు గౌతమ్ గోవర్ధన్ గోషిక మోహన్ కే కనకరాజు టి మల్లయ్య మద్దర దినేష్ మహిళా సమైక్య నాయకులు కే విజయలక్ష్మి మాటేటి శారద చింతల సుజాత బోడకుంట్ల విజయ ఓదమ్మ రాజమ్మ సుశీల రాజకుమారి తదితరులతో పాటు పలువురు మహిళలు పాల్గొని తిలక్ నగర్ కు చెందిన దేశటి మౌనిక అనే వివాహిత వివాహం జరిగిన నెల రోజులకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాల నగరంలో విషాదాన్ని నింపింది. వెళ్తే గత నెల 13న తిలక్ నగర్ కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న మౌనిక ఆమె తండ్రి సింగరేణి ఉద్యోగాన్ని పెద్దలు అతనికి పెట్టించారు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌనిక నిన్న ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష రాసేందుకు వరంగల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత భర్తతో గొడవ పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇదిలో ఉండగా మౌనిక నిన్నటి రోజు రాసిన పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతోనే ఇంట్లో రేకులకున్న ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు గోదారికని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ కి రారు మీరంటే అన్న చిన్న బిడ్డ నేను వచ్చే వరకు అవి తలే సురపడి లోపల కూడా లేదు బెడ్ మీద కూడా లేదు ఇంటి కడ లేదు కానీ చూసేదాన్ని వాళ్ళ నలుగురు ఉండేది అంటే నలుగురే ఉంటారు ఇంట్లో ఎవరైతే ఉండారు వీళ్ళిద్దరు మామూలు వాళ్ళిద్దరు వాళ్ళతో ఒక మరది ఉంటారు ఐదుగురు ఉంటారు వాళ్ళ ఇక అత్తకట్టే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారు నా బిడ్డ అయితే దిగజారది అది పెట్టుకునేది కాదు తెలివి ఉంటుంది దానికి అది ఇంటికొస్తే ఏమైనా బయట పడుతుంది లొల్లైందో ఏమైందో ఏమైనా ఉంటే చెప్తాను బయట పడతారని గిట్ట మెసలకుండా చేసి ఉండాలి వాళ్ళు నాకు పుట్టాడు బలగం ఉంది బలగంలో ఎత్తమరాలు ఉంచాడు వాడు ఏం చేసే తెలియదు పొల్ల పోతా అది చెప్తుందా ఏదో జరిగినట్టుందో బయటకు రాకుండా మెసలకుండా చేసి ఉంటాయి. క్రీడల్లో గెలుపు కోసం ఏ విధంగానైతే పోటీ పడతారు జీవితంలో స్థిరపడేందుకు ఉద్యోగ సాధన కోసం కూడా అదే విధంగా పోటీ పడాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం తిలక్ నగర్ డౌన్ లోని విశ్వ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎమ్మెల్యే గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు క్రికెట్ కిట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. విన్నర్ గా గెలిచిన ఫెరేరా టీమ్ కు 50,000 రూపాయలు రన్నర్ గా గెలిచిన స్టార్ 11 టీమ్ కు 25,000 నగదు బహుమతితో పాటు 20 టీములకు క్రికెట్ కిట్లు ఎమ్మెల్యే అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి సుమన్ రావు కార్పొరేటర్లు కొమ్ము వేణు దొంత శ్రీనివాస్ దాత శ్రీనివాస్ నాయకులు కలవల సంజీవ్ అచ్చవేణు తదితరులు దానికి సంబంధించి హైదరాబాద్ లో ఆ కోచింగ్ సెంటర్ ను నిర్వహణ చేసేటువంటి వాళ్ళు అక్కడ ఒక్కొక్క క్లాస్ లో వాళ్ళు చేయనైతే అదే సేమ్ జయశంకర్ సార్ అకాడమీ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళతోనే ఇక్కడ మేము ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ లో అయితే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒకరిని దాంట్లో చేంజ్ చేపిస్తే ఒకరిని దాంట్లో చేంజ్ చేపించి ఒకరి దాంట్లో జైలు అయితే 18,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 18,000 రూపాయలు కట్టాలి. ఆ 18,000 రూపాయలతో పాటు అక్కడ రూమ్ లో ఉంటే రూమ్ తీసుకొని ఉంటే వాళ్ళకు 60 రోజుల పాటు వాళ్ళకు ఒక 30,000 రూపాయలు సుమారు ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతా ఉన్నాయి. అందుకోసమే నేను ప్రత్యేకంగా విద్యార్థిని ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో ఇబ్బంది పడతారని వీళ్ళ అప్లికేషన్ ఇస్తే 300 మంది ఇక్కడ వీళ్ళ కోచింగ్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. 300 మంది అంటే మీకు అందరికీ కూడా అర్థం కాలేదు. 300 అంటే ఒక్కొక్కరికి 60,000 రూపాయలు తప్పకుండా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉన్నట్టయితే ఇదే కోచింగ్ సెంటర్ ఇదే ఉచితంగా మనం మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఇదే మన గ్రౌండ్లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇక్కడన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఇటువంటి అవకాశాలను దయచేసి తమలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎంతమంది అప్లికేషన్ పెట్టినో ఎంతమంది అప్లికేషన్ పెట్టో తెలియదు కానీ తప్పకుండా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. భవిష్యత్తు తరాలు బాగుండాలని మేమందరం కూడా తాపత్రయపడి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి
సందర్భంలో చాలా మంది తమ అవహేళన చేసింది. ఏం రాదని తెలంగాణ వచ్చేదా పోయేదాన్ని 2001లో 20 ఏళ్ళ క్రితం ఇక్కడ తమ్ముళ్ళు అందరూ కూడా 5-6 ఏళ్ళు అయ్యుంటారు నాకు తెలిసి. 2001లో ఉద్యమ ప్రస్థానం మా ప్రారంభమైన రోజు కొట్లాట మేము మొదలుపెట్టిన రోజు చాలామంది అవహేళన చేసింది. కానీ మాకు ఒకటే ఉండే, మా తరానికి నష్టం జరిగింది, రాబోయే తరాలకైనా కూడా నష్టం జరగకుండా మన ప్రాంతాన్ని మనమే పరిపాలన చేసుకునేటువంటి విధంగా, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మన వాళ్ళకే దక్కేటువంటి విధంగా ఇలా చూడండి జోనల్ విధానాన్ని ఏర్పాటు చేసి మన ఏ జిల్లా కా జిల్లా 95% లోకల్ క్యాడర్ ఇవ్వాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీనియర్ నాయకులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అడ్డాల రామస్వామి సతీమణి, 31వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి జన్మదిన వేడుకలు ఇవాళ నగరంలో ఘనంగా జరిగాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకండి చందర్ కార్పొరేటర్ అడ్డాల స్వరూపతో కేక్ కట్ చేయించారు. అదే విధంగా అమ్మ పరివార్ పిల్లల ఆశ్రమంలో సైతం స్వరూప జన్మదిన వేడుకలు జరగగా 31వ డివిజన్ లో సైతం పలు ఏరియాల్లో ప్రజల సమక్షంలో ఘనంగా స్వరూప రామస్వామి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎల్సీఓ, సిటీ న్యూస్ ఎండి మంత్రి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.